హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ అమ్మ ఒడికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే కంప్లీట్గా చూడండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఏపీలో మూడో విడత అమ్మ ఒడికి సంబంధించి అమౌంట్ అయితే కనుక రిలీజ్ చేయడం జరిగింది. నిన్నటి రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో అయితే గనక అమ్మ ఒడికి సంబంధించి నిధులు విడుదల చేస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారు. మొత్తం 6594 కోట్ల రూపాయలను అయితే గనక అమ్మ ఒడి మూడో విడత పథకానికి సంబంధించి అమౌంట్ అయితే గనక రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తే 43.5 లక్షల మందికి, అంటే 43 లక్షల పైగా ఈ యొక్క తల్లుల ఖాతాలో అయితే గనక అమౌంట్ అయితే వేయబోతున్నారు. మొదటిసారి అమ్మ ఒడి మొదటి విడత వేసినప్పుడు అయితే గనక అందరి అకౌంట్లో అర్హత కలిగిన అందరి అకౌంట్లో కూడా 15,000 రూపాయలు అయితే వేశారు. తర్వాత సంవత్సరం అయితే గనక 1,000 రూపాయలు కట్ చేస్తూ టాయిలెట్ ఫండ్ కింద అయితే గనక మినహాయిస్తూ 14,000 రూపాయలు అయితే వేశారు. ఈ సంవత్సరం అయితే గనక మరో 1,000 మౌలిక సదుపాయాల నిమిత్తం అయితే గనక మినహాయించుకుంటూ 13,000 రూపాయలు అయితే గనక తల్లులు అందరి అకౌంట్లో అయితే వేయబోతున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే గనక ఖచ్చితంగా 75% హాజరు ఎవరికైతే ఉంటుందో వారిని మాత్రం అర్హులుగా నిర్ణయించారు. అలాగే మరికొన్ని కండిషన్లు కూడా పెట్టారు. కరెంటు బిల్లు 300 యూనిట్లు దాటకూడదు, 4,000 రెండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు, ఇట్లా చాలా కొన్ని రూల్స్ అయితే కనుక పెట్టడం జరిగింది. దీనివల్ల అనర్హుల లిస్టులోకి అయితే ఎక్కువ మందే వెళ్లారని చెప్పొచ్చు. ముఖ్యంగా కరెంటు బిల్లు వాడకపోయినా, 4-వీలర్ లేకపోయినా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోయినా కూడా కొన్ని మిస్టేక్స్ వల్ల, కంప్యూటరైజ్డ్ మిస్టేక్స్ వల్ల అయితే కనుక చాలా మందికి అర్హత ఉన్న వారికి కూడా ఈ యొక్క అర్హుల లిస్టులోంచి అయితే కనుక అనర్హుల లిస్టులోకి రావడం జరిగింది. వారికి సంబంధించి ఎవరైతే మాకు అర్హత ఉన్నా కూడా అనర్హుల లిస్టులో పెట్టారని గ్రీవెన్స్ ఫామ్ ఇచ్చారో వారందరికీ కూడా తిరిగి అర్హుల లిస్టులో అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా అనర్హుల్లో ఉన్న వారిని చాలా శాతం మందిని అయితే కనుక అర్హుల లిస్టులో పెట్టామని అయితే కనుక చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అయితే కనుక గ్రామ వార్డు సచివాలయాల్లో ఇప్పటికే ప్రదర్శించడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా అమ్మ ఒడి వేసే విధానంలో అయితే కనుక ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఉదయం 12 గంటలు దాటిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే కనుక శ్రీకాకుళం జిల్లా నుంచి అయితే కనుక ఈ యొక్క అమ్మ ఒడి డబ్బులు అయితే కనుక రిలీజ్ చేయబోతున్నారు. తర్వాత వరుసగా 4 నుంచి 5 రోజుల పాటు అయితే కనుక కంటిన్యూస్గా ఈ అమ్మ ఒడికి సంబంధించిన అమౌంట్ అయితే కనుక తల్లులందరి అకౌంట్లో కూడా జమ కాబోతోంది. ఇంచుమించుగా 43 లక్షల మందికి అమౌంట్ రిలీజ్ చేయడం కాబట్టి ప్రతి బ్యాంకుకి కూడా కొంత లిమిట్ అయితే ఉంటుంది. అంటే ఒక రోజులో ఎంత అమౌంట్ మాత్రమే రిలీజ్ చేయడానికి అయితే బ్యాంకులకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంచుమించుగా ఈ అమౌంట్ 43 లక్షల మందికి కూడా ఈ అమౌంట్, అంటే 6594 కోట్లు అమౌంట్ అయితే కనుక అకౌంట్లో పడాలంటే 4 నుంచి 5 రోజుల పాటు అమౌంట్ అయితే కనుక రిలీజ్ చేసే అవకాశం ఉంది. సో ముందుగా చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, విశాఖపట్నం ఇటువైపు జిల్లాల్లో అయితే కనుక ముందుగా అమౌంట్ రిలీజ్ చేసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. సో ఇప్పటికే దీనికి సంబంధించిన అర్హుల లిస్ట్ అయితే గ్రామ వార్డు సచివాలయాల్లో ఉంది. కాబట్టి ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే అర్హుల లిస్టులో మీ పేరుందా లేదా చెక్ చేసుకోవాలంటే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిందే. గత సంవత్సరం అయితే కనుక మొబైల్లో చెక్ చేసుకోవడానికి చాలా వరకు ఆప్షన్స్ అయితే ఉండేవి. ఈ సంవత్సరం ఎటువంటి ఆప్షన్స్ కూడా ఇవ్వలేదు. ఎందుకంటే మొబైల్లో చెక్ చేసుకునే అవకాశం ఎక్కడ కూడా, ఎటువంటి ఆథరైజ్డ్ లింక్స్ అయితే ఇవ్వలేదు. అలాగే అమ్మ ఒడి వెబ్సైట్ కూడా పనిచేయడం లేదు. సో కేవలం గ్రామ వార్డు సచివాలయాల్లో, అది కూడా విలేజ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ లాగిన్లో మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఇచ్చారు. మరి ఎందుకనేది అయితే తెలియదు కానీ, సో ఎవరికైనా అర్హుల లిస్టులో చెక్ చేసుకోవాలంటే అక్కడికి మాత్రమే వెళ్ళి చెక్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. వీడియో తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.